ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి, అడవిని ఆనుకునే పట్టణం. ఆ అందమైన అడవికి పర్యాటక శోభ తోడైంది. అడ్వెంచర్ టూరిజంతో ఆకట్టుకుంటోంది. ఆ అర్బన్ ఫారెస్ట్ అనతి కాలంలోనే వేలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటంతో నగరవాసుల కోసం అధికారులు ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేశారు. అడవిని ఆనుకుని పట్టణం ఉండటం స్పెషల్ అడ్వాంటేజ్. ఆ ప్రత్యేకతతో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది పాలమూరు. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో టూరిస్టులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా 200 ఎకరాల్లో మయూరి ఎకో పార్క్ రూపొందింది. ఫారెస్ట్, టూరిజం శాఖలు ఆకర్షణీయమైన ప్రాజెక్టుల్ని చేపడుతున్నాయి. మయూరి పార్క్లో అడ్వెంచర్ ఈవెంట్లు కూడా ఉండటంతో యూత్ అట్రాక్ట్ అవుతోంది. స్వాన్ పాండ్లో నలుపు రంగు హంసలు కనువిందు చేస్తున్నాయి. కరెన్సీ పార్క్లో అనేక దేశాల కరెన్సీని చూడొచ్చు. ఆర్చరీలో యూత్ చిన్నపిల్లలకు శిక్షణనిస్తున్నారు. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ జిప్ సైకిల్. ఆకాశంలో తేలియాడుతూ సైకిల్ నడపడం గొప్ప అనుభూతి. హెర్బల్ గార్డెన్లో అరుదైన ఔషధ మొక్కల నుంచి వీచే గాలిని పీల్చేందుకు ఆసక్తి చూపుతారు. బటర్ఫ్లై పార్క్, నక్షత్రవనం, రాశివనం, ఒక్కో ప్రాజెక్టుది ఒక్కో ప్రత్యేకత. 200 ఏకర్స్ క్యాంపస్ చాలా బాగా వచ్చినాయి ఇది. ప్లస్ ప్రజల నుంచి కూడా స్పందన చాలా బాగా ఉన్నాయి. జనవరి 1వ తారీఖు 15,000 టికెట్స్ మనం సేల్ చేయడం జరిగింది. లాస్ట్ 3 డేస్ సెలవులో వీ హ్యావ్ సోల్డ్ 12,000 టికెట్స్ వీ హ్యావ్ సోల్డ్ ఇవ్వడం కూడా జరిగినాయి. వచ్చిన ప్రజలు కూడా చాలా సంతోషం చెప్పారు. కొత్తగా ఇప్పుడు కరెన్సీ పార్కు, ఆర్చరీ, జిప్ సైకిల్ అస్ వెల్ అస్ మన గన్స్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగినాయి. అడ్వెంచర్ జోన్లో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి ఒక పగలు ఒక రాత్రి ఉండేలా ప్రత్యేక ప్యాకేజీని టూరిజం శాఖ ప్లాన్ చేసింది. ఇప్పటికే మయూరి పార్క్లో రోజంతా కుటుంబాలు కాలక్షేపం చేస్తున్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆకట్టుకునే ప్రదేశాలను సందర్శిస్తూ పాలమూరు జనం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మయూరి అనేది ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. మనకి మహబూబ్ నగర్ వాసులకి హైదరాబాద్ వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ ఫ్యామిలీతో టోటల్గా గడపచ్చు అనమాట. అంటే మనకి చిల్డ్రన్కి మంచి టైంపాస్ కానీ, మన పెద్ద అడల్ట్స్కి అడ్వెంచర్ జోన్ లైక్ సైక్లింగ్ కానీ, వాల్ క్లైంబింగ్, హిల్ క్లైంబింగ్, రోప్వే ఇలా చాలా ఉన్నాయి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. ఇక్కడ యోగా సెంటర్స్ అండ్ పిల్లలు ఆడుకునేది, సైక్లింగ్, అన్నీ పిల్లలు ఆడుకునేటివన్నీ ఇక్కడనే ఉన్నాయి. హైదరాబాద్లో జూ పార్క్ అంటే ఇది ఎక్కువ ఫేమస్గా ఉంది ఇక్కడ. సో ఎంటర్టైన్మెంట్, ఇంకా అందరికి ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది ఇక్కడ. సిటీలోనే సౌకర్యాలు ఉంటాయని అనుకుంటారు. అక్కడే పార్క్స్, ఇంకా జూ, ఇంకా సిటీ కూడా అవన్నీ ఉంటాయని అనుకుంటారు. కానీ మాబ్నార్లో కూడా సిటీలానే ఇక్కడ మయూరి ఉంది. పిల్లల మరిని కూడా మరిస్తుంది. ప్లేస్ అంతా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ పార్క్ సందర్శిస్తే మీరు హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ దొరికే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ పార్క్లో ఉన్నాయి. పిల్లలు మంచిగా సంతోషంగా మంచిగా ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలందరూ. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా మయూరి పార్క్లో టూరిజం ఏర్పాట్లు చూసి ప్రశంసించారు. రానున్న రోజుల్లో పార్క్ను రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలబెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.